హై గైస్, ఈరోజు మన టాపిక్ వచ్చి మినీ టిబెట్. మన ఏపీకి ఒడిశాకి బార్డర్లో ఉన్న చంద్రగిరి అనే ప్రాంతాన్ని మినీ టిబెట్ అని పిలుస్తారు. ఇలా పిలవడానికి గల కారణం ఎన్నో సంవత్సరాలుగా టిబెటియన్స్ ఇక్కడ ఉండడం. మీరు కానీ ఈ ప్రాంతాన్ని చూస్తే మనం టిబెట్ దేశానికి వచ్చామా అనే ఆశ్చర్యం కలుగుతుంది. అంతలా ఈ ప్రదేశం టిబెట్ ని తలపిస్తుంది. టిబెట్ దేశానికి చెందిన ప్రజలను టిబెటియన్స్ అంటారు. ఈ టిబెటియన్స్ ఇండియాకి ఎప్పుడొచ్చారు, రావడానికి గల కారణంతో పాటు వీళ్ళ కల్చర్, వీళ్ళ అలవాట్ల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అరవై 65 సంవత్సరాల ముందు టిబెటియన్స్ ఇండియాకి వచ్చారు. అప్పటి వరకు వీళ్ళు టిబెట్ అనే దేశంలో నివసించే వాళ్ళు. వీళ్ళు ఇండియా రావడానికి కారణం చైనా టిబెట్ ని ఆక్యుపై చేసుకోవడం. చైనా టిబెట్ ని ఆక్రమించుకునే క్రమంలో దాదాపుగా 120,000 మందిని టిబెటియన్స్ ని చంపేశారు. అంటే టిబెట్ పాపులేషన్ ప్రకారం ప్రతి 6గురిలో ఒకరిని చంపడం జరిగింది. దానితో ప్రాణాలు కాపాడుకోవడానికి చాలా మంది ఇండియా, నేపాల్, భూటాన్ వంటి దేశాలకు వలసలు వెళ్లడం జరిగింది. అలా ఇండియా వచ్చిన టిబెటియన్స్ లో చాలా మంది లడాక్, హిమాచల్ లాంటి ప్రాంతాల్లో ఉండడం జరిగింది. అలానే అందులో 2,500 మంది ఒడిశాలోని చంద్రగిరి అనే ప్రాంతంలో స్థిరపడ్డారు. ఇండియన్ గవర్నమెంట్ వీళ్ళ జీవనాధారం కోసం ప్రతి ఒక్కరికి 1 ఎకరం భూమి ఇవ్వడం జరిగింది. అందులో వీళ్ళు ఇక్కడ ఫార్మింగ్ చేస్తూ ఉంటారు. ఎక్కువగా మొక్కజొన్న, అలానే దూది సంబంధించినవి ఫార్మింగ్ చేస్తూ ఉంటారు. ఈ ప్రదేశం చాలా మంది టూరిస్టులను ఆకర్షిస్తుంది. ఎంతో ప్రశాంతతతో ఉండే ప్రదేశాలు, మనుషులు, భవనాలు చూడడానికి వేరే దేశం వెళ్ళామా అనే ఫీలింగ్ తలపిస్తుంది. ఇక్కడ ఉన్న టిబెటియన్స్ ఎక్కువగా మాట్లాడే భాషలు వచ్చి టిబెటియన్, ఒడియా, హిందీ, అలానే కొంతమంది తెలుగు కూడా మాట్లాడగలరు. ఫైనల్ గా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాళ్ళు, ముఖ్యంగా శ్రీకాకుళం వాళ్ళకి ఈ ప్రదేశం చాలా దగ్గర. ఇలాంటి ప్లేసెస్ మనం చాలా అరుదుగా ఇండియాలో చూడగలం. ఇలాంటి మినీ టిబెట్ ని ఎక్స్ప్లోర్ చేసి ఒక న్యూ ప్లేస్ ని ఎక్స్పీరియన్స్ చేయండి.